బేతాళ కథలు. మాయా సుధీరుడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీ ఆశయం తేలికగా సిద్ధించకపోవటానికి కారణం నీకు మానవాతీత శక్తులు లేకపోవటమే అనుకున్నట్టయితే అది భ్రమ అనుకో. అతీత శక్తులతో ఆశయసిద్ధి జరగటానికి నీకు మైత్రేయుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను" అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. ఉజ్జయిని నగరంలో సుధీరుడనే రాజు పాలించే కాలంలో అతని ఆస్థానంలో వీరదాసు అనే గొప్ప శిల్పి ఉండేవాడు. మైత్రేయుడని అతనికి ఒక తమ్ముడు ఉండేవాడు. ఈ మైత్రేయుడు హిమాలయాల్లో చాలా కాలం తిరిగి అనేక మంది యోగ సిద్ధిగల వారికి సేవ చేసి ఒక అద్భుతమైన శక్తి సంపాదించుకొని వచ్చాడు. అతను సంపాదించిన అపూర్వ శక్తి ఏమిటంటే శిల్పాలకు ప్రాణం పొయ్యటం. మైత్రేయుడు తన అద్భుత శక్తిని రాజు ఎదుట ప్రదర్శించకోరి తన అన్నచేత 2 స్త్రీమూర్తులను తయారు చేయించి నిండు సభలో ఆ 2 స్త్రీ విగ్రహాలకు ప్రాణం పోశాడు. అది చూసి రాజుతో పాటు సభలోని వారంతా దిగ్భ్రమ చెందారు. సుధీర మహారాజు మైత్రేయుణ్ణి ఎంతగానో మెచ్చుకొని అతణ్ణి తన ఆస్థానంలో ఉండిపోమని కోరాడు. మైత్రేయుడు అందుకు సమ్మతించాడు. కాలక్రమాన సుధీరుడికి మైత్రేయుడికి గాఢమైన స్నేహం ఏర్పడింది. ఒకసారి సుధీరుడికి తన ప్రతిరూపాన్ని సజీవంగా చూడాలన్న కోరిక కలిగింది. అతను తన కోరికను మైత్రేయుడికి తెలిపితే మైత్రేయుడు అతని కోరిక తీర్చటానికి సమ్మతించాడు. మైత్రేయుడు తన అన్న వీరదాసు చేత సుధీరుడి ప్రతిమ రాతిలో నిర్దిష్టంగా తయారు చేయించి దానికి తన ఇంటనే ప్రాణం పోసి అర్ధరాత్రి వేళ ఆ మాయా సుధీరుణ్ణి వెంటబెట్టుకుని రాజభవనానికి బయలుదేరాడు. అన్ని దేశాల రాజధానులలోలాగే ఉజ్జయినిలో కూడా శత్రుగూఢచారులు ఉండేవారు. మాయా సుధీరుణ్ణి చూసి రాజే అనుకుని కొందరు శత్రుగూఢచారులు అతని పైన పడి చంపి పారిపోయారు. తెల్లవారేసరికల్లా రాజును ఎవరో హత్య చేశారన్న వార్త నగరమంతా పొక్కింది. అయితే హత్య అయినది మాయా సుధీరుడని, అసలు సుధీరుడు కాదని ప్రకటన జరిగింది. ప్రజలు తృప్తిపడ్డారు. కానీ రాజ్యంలోని దుష్టశక్తులు ఆ సంఘటనను అలా పోనీయలేదు. హత్య అయినది రాజేనని, రాజునంటూ వ్యవహరిస్తున్నదే మాయా సుధీరుడని, ఆ మాయా సుధీరుణ్ణి అడ్డం పెట్టుకుని మైత్రేయుడే రాజ్యం పాలిస్తున్నాడని ద్రోహులు వదంతి పుట్టించారు. రాజుకు మైత్రేయుడికి గల గాఢమైన స్నేహం మూలంగా ఈ వదంతి ప్రజలకు నమ్మదగినదిగా కనపడింది. మామూలు జనం ఈ మాట నమ్మటంలో వింతలేదు. అంతఃపురంలో రాణుల దగ్గర నుంచి దాసదాసి జనాల దాకా అందరూ సుధీరుడు మాయా సుధీరుడేమోనన్న సంశయంతో బాధపడసాగారు. తన పరిస్థితి ఎలా పరిణమించింది సుధీరుడు సులువుగానే గ్రహించి చాలా బాధపడ్డాడు. ఈ సమస్యకు పరిష్కారం ఉన్నట్టు అతనికి తోచలేదు. అందుచేత అతను మైత్రేయుణ్ణి ఏదన్నా పరిష్కార మార్గం చూడమన్నాడు. మైత్రేయుడు కూడా ఈ విషయం ఆలోచిస్తూనే ఉన్నాడు. అతనికి ఒకే ఒక ఉపాయం తోచింది. మైత్రేయుడు తన అన్నచేత తనలాంటి విగ్రహం తయారు చేయించి దానికి ప్రాణం పోసి ఆ నకిలీ మైత్రేయుణ్ణి వెంటబెట్టుకొని ఒక రాత్రి రహస్యంగా రాజు వద్దకు వెళ్ళాడు. సుధీరుడు ఇద్దరు మైత్రేయులను చూసి నిర్ఘాంతపోయి, "మీలో అసలు మైత్రేయుడు ఎవరు? నాకు అంతుపట్టకుండా ఉన్నది" అని రాజు అన్నాడు. ఇంతలో అసలు మైత్రేయుడు, "మహారాజా, నేను అసలు మైత్రేయుణ్ణి. ఇతను నకిలీ మైత్రేయుడు. మీరు నిండు కొలువులో ఈ నకిలీ మైత్రేయుడి మీద రాజద్రోహం నేరం మోపి ఉరి తీయించండి. పరిస్థితి చక్కబడుతుంది" అని అసలు మైత్రేయుడు అన్నాడు. "మరి నీ సంగతి?" అని రాజు సుధీరుడు అడిగాడు. అందుకు మైత్రేయుడు, "నేను ఎవరికంటా పడకుండా హిమాలయాలకు తిరిగిపోయి అజ్ఞాత జీవితం గడుపుతాను. మీ మీద ప్రజలందరికీ ఏర్పడిన అనుమానం తొలగిపోతుంది" అని మైత్రేయుడు అన్నాడు. ఆ రాత్రే మైత్రేయుడు రాజు వద్ద సెలవు పుచ్చుకొని హిమాలయాలకు వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం సుధీరుడు నిండు సభలో నకిలీ మైత్రేయుడి మీద రాజద్రోహి నేరం మోపి ఉరిశిక్ష విధించాడు. నకిలీ మైత్రేయుణ్ణి ఉరితీసినప్పుడు చూడ్డానికి ప్రజలు వేల సంఖ్యలో వధ్యస్థానానికి వచ్చారు. రాజునని చెప్పుకుంటున్నవాడు మాయాసుధీరుడు కాదని అందరికీ నమ్మకం కుదిరింది. బేతాళుడు ఈ కథ చెప్పి
మైత్రేయుడు చేసిన పని సరి అయినదే అనడానికి సందేహం లేదు. కానీ అతనిలో ఉండిన అతీత శక్తి అలాంటి దుష్ఫలితాలు ఇవ్వటానికి చివరకు అతను జీవన్మృతుడుగా హిమాలయాలలో జీవితం గడపవలసి రావటానికి కారణం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, అలౌకిక మానవాతీత శక్తులు లౌకిక జీవితానికి ఎలా పనికి వస్తాయో ఎవరూ చెప్పలేరు. వాటి ఫలితాల మీద మనుషులకు ఎలాంటి అధికారము ఉండదు. విగ్రహాలకు ప్రాణం పోయటం మాత్రమే తెలిసిన మైత్రేయుడు లౌకిక జీవితంలో రాణించే అర్హత గలవాడని చెప్పటానికి లేదు. అతనికి ఊరు పేరు లేని బతుకు తప్ప మరొకటి ఉండటానికి వీల్లేదు. ఆ సంగతి అతని అసాధారణ శక్తి చాటున వెంటనే స్పష్టం కాలేదు. ఆ శక్తి వల్ల దుష్ఫలితాలు కలిగినాకనే అది స్పష్టమైంది. మైత్రేయుడు హిమాలయాలకు తిరిగిపోవటం చాలా సహజం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.